ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం శోభాయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు. బ్రాహ్మణ సంఘాలు అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కు బ్రాహ్మణ సంఘాల అభివృద్ధి కోరుతూ వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయ చరిత్రలోనే కేసీఆర్ గారు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి వర్యులు. సనాతన ధర్మం పట్ల చాలా నిష్ఠతోటి ఉండి దాన్ని నిలిపే బ్రాహ్మణ జాతిని సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ టైంగా ఈ ఇయర్ బడ్జెట్ లోపల 100 కోట్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అట్లానే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అట్లానే బ్రాహ్మణ భవన్ కూడా 10 కోట్లతోటి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పినారు. అయితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, ఎన్నో ఒత్తిడిల మూలంగా వారి బిజీలో వారు ఉంటారు. అయితే అకాడమిక్ ఇయర్ దాదాపుగా కంప్లీట్గా వస్తుంది కాబట్టి ఇంకా సమయం డిలే అయితే విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతారని మొత్తం ప్రజానీకానికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రాసెస్ను అతి త్వరితంగా పూర్తి చేసి ఈ అకాడమిక్ ఇయర్లోనే పిల్లలందరికీ అది తొందరగా ఎస్టాబ్లిష్ చేసి శాంక్షన్ చేసి ఇమీడియట్గా అవి రిలీజ్ చేయడం కోసం అని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని 10 జిల్లాల్లో ఉన్న తెలంగాణ ఉన్న 10 జిల్లాల నుంచి ప్రతినిధులందరినీ అందరు బ్రాహ్మణ సంఘాలను కూడా మేము ఆహ్వానం చేసినాం. అందరం ఒక కలెక్టివ్ వాయిస్గా ఈరోజు ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. ఎవరండి కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, ఇప్పుడు అంటే హడావుడి చేయాల్సిన అవసరం ఉంది అనే మనం చాలా మంది వచ్చాను. కేసీఆర్ గారు ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేసిన తర్వాత అది తెచ్చుకోవాల్సిన బాధ్యత మందే. అడగండి అమ్మాయినా పెట్టదు. కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఎవండి మాకు ఇవ్వండి, మీరు వాగ్దానం చేసింది ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరి దృష్టి కూడా బ్రాహ్మణులపై ప్రత్యేకించి ఉన్నది. ఈ రోజు సమాజంలో ఏ ఇబ్బంది కలుగుతున్నా కూడా దానికి కారకుడు బ్రాహ్మణుడే అంటూ మనల్ని ఎత్తి చూపేటటువంటి సంస్థలు, సభ్యులు, వ్యక్తులు ఎంతో మంది ఈరోజు కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. వీరందరికీ కూడా చక్కటి బుద్ధిని చెప్పాలంటే బ్రాహ్మణులందరూ కూడా సంఘటితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. బ్రాహ్మణుడు ఒక వ్యక్తి కాదు, బ్రాహ్మణుడు ఒక శక్తి అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి ధన్వంతరి ఫౌండేషన్ ఏదైతే కంకణం కట్టుకొని ముందుకు వచ్చిందో ఈ కంకణాన్ని కంకణం లాగా గట్టిగా కట్టి ముందుకు నడవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు తొందరగా కేటాయించండి, ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు కానీ పేదవాళ్ళు కూడా చాలా మంది అవకాశం వాళ్ళు అందరు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు మనకు వస్తున్నాయి నిధులు, ఎప్పుడు వస్తాయి, మన పిల్లవాడికి ఏం చేయగలుగుతాం, రేపు ఏమైనా వాడికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇప్పగలుగుతామా, లేకపోతే ఏదైనా చిన్న ఇండస్ట్రీ పెట్టగలుగుతామా, ఏం చేయగలుగుతాం, ఎందుకంటే ఏ విధి విధానాలు మీరు ఖరారు చేద్దాం అనుకుంటున్నారు.